మమ్మల్ని ఇవాళ రాజకీయంగా ఎదగకుండా మా జాతి మొత్తాన్ని ఇవాళ నువ్వు బంధ పెడుతున్నావు. ఏ రకంగా కూడా ఇది న్యాయం కాదు. మా కన్నీరు ఉత్తకపోదు. నేను అంటున్నా కదా, నీకంటే కేసీఆర్ న్యాయమనే పరిస్థితి వచ్చింది. 3 రోజులనే పొలాలు ఎండిపోతున్నాయి, కరెంటు లేదు, దళిత బంధు లేదు, అదేంది రైతు బంధు లేదు, తులం బంగారం లేదు, ఏమయ్యా అదేంటి? కాదు కాదు అయ్యో, 2500 మహాలక్ష్మి అంటాయి. ఏ లక్ష్మో? ఏ లక్ష్మి లేదు పేదోనికి. రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులే ఇప్పుడు నీ దగ్గరికి వస్తున్నారు తప్ప ఎవడొస్తున్నాయి పేదవాడు? ఏదో మాది ప్రజాపాలన అని పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు. 3 రోజులు ఆ ప్రగతి భవన్ దగ్గర ఏదో పెట్టిర్రు, మూసుకొని పోయిర్రు. ఏడ జరుగుతుంది? ఏనాడొచ్చాడు ముఖ్యమంత్రి గారు? ఏం పని ఉన్నది నీకు? ఏమీ లేను అని కూడా నేను ముఖ్యమంత్రి చేసినాం. కారణం యువకుడు ఒక ప్రోగ్రెసివ్ ఐడియాలతో పోతాం అనుకున్నాం తప్ప నువ్వు ఫ్యూడల్ విధానంలో పోతున్నావు. దీన్ని మేము ఏ రకంగా సహించేది లేదు. ఏ ఒక్క స్కీమ్ కూడా ఇప్పటిదాకా నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తలేవు. పైసలు లేవు, పైసలు లేవు. మరి పైసలు ఉంటే నువ్వెందుక? పైసలు లేకున్నా చేయగలిగినోడే సమర్థుడు. ఇదేమి వ్యాపార సంస్థ కాదు కదా, ప్రజా సంస్థ.